అనిస్తున్న ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. మన జిల్లాకి చెందిన డాక్టర్ అనితారాణి గారు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాడినందుకు ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీసి బయట పెట్టారు. ఇది ఈ జగన్ రెడ్డి దళితులకు ఇస్తున్న గౌరవం. ఇక్కడున్న అందరినీ ఒకటే కోరుతున్నా, గతంలో మనకి ఎవరు పనిచేశారో మీకు బాగా తెలుసు కదా, ఎవరు? కిషోర్ అన్న. బంగారు లాంటి కిషోర్ అన్ని మనం గెలిపించుకోలే. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచాడండి, ఆయన పేరే చింతల రామచంద్రరెడ్డి గారు. ఆయన రెండుసార్లు గెలిచినాడు. గెలిచిన తర్వాత ప్రజలకి మిగిలింది చింతలే. ఆయన అఫీషియల్ ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ ఇక్కడ మీకు ముగ్గురు అన్అఫీషియల్ ఎమ్మెల్యేస్ ఉన్నారండి. ముగ్గురు, వాళ్ళ పేరే పాపాల పెద్దిరెడ్డి, ఆయన అబ్బాయి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే బావమరిది హరీష్ రెడ్డి. వీళ్ళందరూ వాటాలండి. రాత్రి వస్తే కేక్ కోసుకున్నట్టు పీలేరు ప్రజల రక్తాన్ని కోసుకుంటున్నారు. ఈరోజు నీకు ఎన్ని కోట్లు, ఈరోజు నాకు ఎన్ని కోట్లు అని చెప్పే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. మీరు చూడండి, దొడ్డిపల్లి, ఎరిగుంటలపల్లి, బొడ్డుమల్ల వారిపల్లి, గోడరేవుపల్లి, ముడుపుల వేములలో 500 కోట్ల విలువైన 200 ఎకరాలు ఈ పాపాల పెద్దిరెడ్డి దోచేసుకోవడానికి ప్రయత్నించినాడు. కానీ ఆనాడు సింహం మన కిషోర్ అన్న పోరాడినందుకు అది ఆగిపోయింది. దీనిపైన సబ్ కలెక్టర్ జాన్వీని కూడా చేయదని కిషోర్ అన్న గట్టిగా చెప్తే చేయనందుకు పాపాల పెద్దిరెడ్డి ఆమెని ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇక్కడున్న చింతలే లేఖ రాశాడండి సీఎం కి. ఏమైందా లేఖ? గోవిందా, ముఖ్యమంత్రి దానిపైన యాక్షన్ తీసుకున్నాడా, దానిపైన స్పందించాడా? లేదు. ఇంకా పీలేరు నియోజకవర్గం ఎక్కడ కొండలున్నా గుట్టలున్నా గ్రావెల్ క్వారీ, నేను ఇక్కడనే ఉన్నా, పక్కనే ఉన్నా, గుట్టుండేదంట, అది మొత్తం కొట్టేసి భూమికి తీసుకొచ్చేసారండి. ఈ ఇల్లీగల్ క్వారింగ్ వల్ల 600 కోట్ల రూపాయలు ఈ ముగ్గురు స్వాహా చేశారండి. ఇంకా పీలేరు కలికిరి గురంకొండ కలకాడు మండలంలో అక్కడున్న నదులు పించ బహుద మాండవ్యాలో 500 కోట్ల విలువైన ఇసుకని క్వారింగ్ చేసి బెంగళూరుకు పంపించారు ఈ ముగ్గురు. ఇంకా పాపాల పెద్దిరెడ్డికి భూమి పైన కన్ను పడితే ఇంకా భూమి కూడా గోవిందా. ఎవరన్నా పొరపాటున మాట్లాడితే రాత్రి వచ్చి ఫెన్స్ లేదంటే గోడ కట్టేసుకుని దొంగ పత్రాలు సృష్టిస్తున్నారు మన నియోజకవర్గంలో. పేద ప్రజలకు ఇచ్చిన భూమి సదరం చేసేదానికి 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తే అది కూడా నాయకులు తినేశారు. పేదవాళ్ళ భూమిని సదరం చేసేదానికి డబ్బులు ఇస్తే అది కూడా తినేశారండి. అంటే ఏమన్నా వీళ్ళని, ఈ చేసే పాపాలన్నీ
వడ్డీతో సహా మా వెంకన్న మీకు ఇస్తాడని ఈ సభాముఖాలు చెప్తున్నా అన్నా. ఆ వైకాపా నాయకుడు ఇల్లు అక్కడన్నా, అదేనా? అదిగో ఆ వైకాపా నాయకుడు ఇల్లు. బండపూరంకు 3 ఎకరాలు సాగు చేసి 1.5 కోట్ల పెట్టి ఇల్లు కట్టాడండి. చూడండి ఆ ఇల్లు. అంటే ఎన్నికల ముందలా సైకిల్ దొక్కునే వాళ్ళు ఈరోజు పంది కుక్కలు